చాలా సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం జరగాలి కింద స్థాయిలో లేదు మండల స్థాయిలో లేదు గ్రామ స్థాయిలో లేదంటే అది తెలియని వ్యక్తిని కాదు అవగాహన లేని వ్యక్తిని కాదు ఖచ్చితంగా 2008లో కూడా అప్పటి రాజకీయ ప్రస్థానంతో అనుభవం ఉన్నవాడిని ఎందుకు పార్టీ నిర్మాణం ఒక రోజులో జరగదంటే కేవలం అధికారమే కావాలి అనుకున్నప్పుడు చాలామంది వ్యక్తులు వస్తారు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక జిల్లా నుంచి వాళ్ళతోటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వర్గం ఒకళ్ళు వస్తారు అలా పార్టీ నిర్మాణం జరుగుతుంది ఏ పార్టీకైనా సరే కానీ జనసేనకి చాలా విభిన్నమైంది ఇది అభిమానం ఒక వ్యక్తి మీద అభిమానం లేదంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల సమూహం వీళ్ళెవరూ ఒక నాయకుడి కింద లేరు వీళ్ళెవరు ప్రతి నియోజకవర్గంలో వీళ్ళెవ్వరూ కూడా ఈయన దగ్గర పనిచేద్దాం అని అనుకునే వ్యక్తులు కదా అందరూ వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఆ అభిమానంతో పనిచేసేవారు వీళ్ళందరినీ ఒక గొడుగు కింద తీసుకురావడానికి కేవలం కాలం ద్వారానే ఉంటుంది ఇవన్నీ ఒక వజ్రాల గని అది మనం ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇష్టంతో ప్రేమతో పైసా తీసుకో పైసా ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు మిగతా పార్టీలో చాలా అరుదుగా ఉంటారు కానీ మన పార్టీలో కోకోలలుగా ఉంటారు అంత బలమైన వ్యక్తుల సమూహం ఉండే వాళ్ళందరినీ క్రమబద్ధీకరణ చేయడానికి సమయం తీసుకుంటుంది ఎందుకంటే వీళ్ళందరూ ఇండివిజువల్ మైండ్స్ వీళ్ళందరూ వీళ్ళందరినీ ఏకతాటి పైన తీసుకురావడానికి ఒక కాలం తీసుకురావాలి దాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇది ఈ ఎక్సైజ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే ఈ రోజుకి ఒక చక్కటి రూపు తీసుకుంటుంది ఒక చక్కటి ఒక మార్పు తీసుకుంటా ఉంది దీంట్లో నేను ఏదైతే నమ్మి ఒక కొత్త నాయకత్వానికి నేను అప్పచెప్పాను బాధ్యతలు 2019 ఎన్నికల్లో ఈరోజు నా నాయకత్వమే ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుండి మీరు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరి పేరు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను మిగతా పార్టీలాగా కూర్చోబెట్టి అంటే ముఖ్యంగా నీ పార్టీ ఇవన్నీ ఆలోచించడానికి ముఖ్యంగా మీరందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అంతకుముందు పార్టీ తీసుకోకముందు కొండంత బరువుని బాధ్యతని భుజాల మీద వేసుకుని నడిపించిన వాళ్ళు ఈ ఎలా తీసుకెళ్లాలి దీన్ని ముందుకి ఎవరైతే పనిచేస్తారో ఎలా గుర్తించడం ఎలా ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే ఒక కష్టకాలం ఒక క్రమంలో ఒక కాలంలో కొన్ని అనుభవాలు ఎదుర్కొంటే తప్ప ఎవరు నిలబడతారు ఎవరు నిలబడరు అని రోడ్డు మీదకి వెళ్ళగానే ఒక వేల మంది వస్తారు కానీ పట్టుమని 10 మంది ఉంటే చాలు నేను 1000 మంది 100,000 మంది నమ్మకాన్ని ఇష్టపడతాను వాళ్ళు ప్రేమను ఇష్టపడతాను కానీ పట్టుమని మన కోసం 10 మంది నిలబడే వాళ్ళకి నేను ప్రాణాలు ఇచ్చేస్తాను నేను అలాంటి వ్యక్తుల కోసం వెతికాను నిన్ను మరి వారందరికి ఎట్లాంటి బాధ్యతలు ఇవ్వాలి అలాగే గతంలో కూడా మెంబర్షిప్ క్రియాశీలక సభ్యత్వం చేయలేదు సభ్యత్వం తీసుకున్నప్పుడు నేను అసలు ఏమి ఎవరైతే ఒక చిన్న ఫోన్ కాల్తో ఇష్టంతో ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తే చాలు మెంబర్ అయిపోవాలి డబ్బు అలాంటివి ఏమి పెట్టదని చెప్పాను ఆ తర్వాత అసలు డబ్బులు పెట్టాలా లేదా అని చాలా బలమైన సమీక్ష జరిగింది అన్ని స్థాయిల్లో మాట్లాడారు రకరకాల స్థాయిల్లో నాయకులతో మాట్లాడాను కొంతమంది వద్దన్నారు కొంతమంది కావాలన్నారు కానీ ఇందాక మీరు మీ పేరు మంగళ మీరే విజయశేఖర్ మంగళగిరి కదా మీరు విజయశేఖర్ లాంటి మన వ్యక్తుల దగ్గర నుంచి అలాంటి అభిమానుల దగ్గర నుంచి అలాంటి కార్యకర్తల దగ్గర నుంచి జన సైనికుల దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను పోరాట యాత్రలో నేను ఏ మూలకి వెళ్ళినా సరే ప్రతి జన సైనికుడు ఇష్టపడే ఒక ఏ కూర్చోబెట్టి ఒక పార్టీకి ఒక జెండా కట్టుకొని ఇందాక దాసరాం చెప్తున్నట్టుగా వాళ్ళే డబ్బు పెట్రోల్ పోసుకో పెట్రోల్ డబ్బులు పెట్టించుకోనంటే ఒక 100 రూపాయలు 150 రూపాయలు సంపాదన ఉంటే దాంట్లో ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మొత్తం తిరిగేవాళ్ళు నేను అడిగేవాళ్ళని దేనికంటే మాకు ఇష్టం అన్నాను నువ్వు మాట్లాడితే మా లోపల గుండెల్లో ఉండే బాధ తీరుద్ది అందులో మీకు మద్దతు తెలుపుతున్నావు అని చెప్పి తిరుగుతూ ఉండేవాడు అలాగే తోపుడు బండ్ల మీద
టిఫిన్ సెంటర్ నడుపుతూ పెద్ద నాయకులు ఎవరో రానప్పటికీ ఎక్కడ కూడా ఖర్చుకి నా జన సైనికులు ఎప్పుడు వెనకాడలేదు. పదో పరకు పాతికో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు ఏమన్నారంటే, చాలామంది దగ్గర మాట్లాడుతూ అలాగే జన సైనికుల దగ్గర తీసుకుంది వాళ్ళు ఇంకా ఎక్కువ అన్నారు. అలా కాదని చెప్పి మాట్లాడుతూ ఇంకొద్ది మంది ముఖ్యంగా జన సైనికు ఉన్న కొంతమంది ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం. అయితే కాంశీరామ్ గారి నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం, దళిత ఉద్యమాల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని. ఎట్లా అంటే, ఒక వ్యవస్థని నడపడానికి పెట్టుబడి మన ఎవ్వరి మీద ఆధారపడకుండా మన పార్టీని మనమే నడుపుకోగలిగితే, సత్తా గారు మనకుండా అది ఏమవుద్ది, ఇప్పుడు కూర్చోబెట్టి ఈ క్రియాశీలక సభ్యత్వం మీద వచ్చిన డబ్బు తీసుకెళ్ళి పార్టీ నడపలేము, సరిపోవు ఆ డబ్బులు. కానీ ఆ డబ్బు దేనికి విశ్వాసం ఇస్తుంటే, నేను దీంట్లో భాగస్వామిని. ఇందాక మనుకులాంత్ గారు చెప్పినట్టుగా ఒక ఆటో నడుపుకుంటూ 100 రూపాయలు 150 రూపాయలు వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటుంది. ఏంటంటే, ఇది నా పార్టీ, ఇది నేనున్నాను. ఎందుకంటే తను భాగస్వామి అవుతాడు. రేపు పొద్దున పోరాటం చేయడానికి నేను గుర్తించాను నా భాగస్వామ్య పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చి తనకు ఆటో డ్రైవరే కావచ్చు, కానీ కడుపు మండితే ఒక భగత్ సింగ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి అయిపోతాడు. ఆ పెట్టుబడి ఆత్మవిశ్వాసం తాలూకు, ఆత్మవిశ్వాసానికి బలమైన పెట్టుబడి. ఏ మూలకెళ్ళినా కానీ వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు నడిపి ఈరోజున క్రియాశీల సభ్యత్వాన్ని చాలా విజయవంతంగా, నేను ఎక్కువ మనోహర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ చేయొద్దు మనం, తక్కువ నియోజకవర్గాలు చేద్దామని ఆయన సూచిస్తే కరెక్ట్గా 5 నియోజకవర్గాలతో ప్రారంభించి ఇప్పుడు తదుపరి ఫేజ్, ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ కొద్ది రోజుల్లో ఉంటుంది, రేపే ఉంటుంది. దీనికి ఈ కొండంత బలం ఇచ్చింది ముందు మీ 5 నియోజకవర్గాల జన సైనికులందరికీ, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇన్ఛార్జెస్ లేరంటే, ఉదాహరణకి దాసరి రాముని, దాసరాజు సారీ దాసరాజు గారిని నేను ఇచ్చాపురంలో కలిశాను. ఇప్పటి నుంచి చేస్తూ ఉండేవాడు, సామాన్య కార్యకర్తగా ఉండి తమ నేనేం చూశానంటే ఒక నాయకత్వపు లక్షణాలు చూశాను, నిలబడగలడు సమస్యలకి. ఇచ్చాపురంలో మనకి ఆ రోజున నేను జన పోరాట యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. మిగతా శ్రీకాకుళం ఎక్కడి నుంచి టౌన్ నుంచి వచ్చిన కొంతమంది యువ నాయకులు లేదంటే అభిమానులు వీళ్ళు కలిసి. కానీ నేనేమనుకుంటానంటే, నాయకులు మన కార్యకర్తలోంచి బయటికి రావాలి. ఎక్కడో బయట నుంచి వేరే పార్టీ నుంచి వచ్చే అరువు తెచ్చుకునే నాయకులు వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి. అలా కాకుండా మనకి నిలబడే వ్యక్తులు కావాలంటే మనం దెబ్బతింటాం, కింద పడతాం, కానీ నిలదొక్కుంటాం. ప్రతి అనుభవం మనల్ని రాటు తెలుస్తుంది. దాసరి రాజు ఉదాహరణకి ఎందుకు తీసుకున్న బాధ్యత తప్పు చెప్పామంటే, నేను చెప్పాను ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతాం క్రియాశీలక సభ్యత్వం అంటే ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టండి అని చెప్పి ఫస్ట్ పేరు ఇచ్చాపురం రాశాను. ఎందుకు రాశాను, అది ఆంధ్రప్రదేశ్కి మూల విసిరేసినట్టు ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఉద్దానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది, అందుకని మన ప్రయాణం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసే దాని నా నమ్మకాన్ని మీరందరూ నిలబెట్టినందుకు మనస్ఫూర్తి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. దిశానిర్దేశం ఎలా చేయాలి వీటన్నిటి మీద అంటే, ముందుగా నేను ఆలోచిస్తుంది ఏ మనకి మీరు తెలుసు, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎక్కడ ఎన్నిసార్లు బయటకు వచ్చినా రాజకీయ పరంగా కానీ వ్యక్తిగత పరంగా ఎప్పుడు బయటకు వచ్చినా విపరీతమైన జనం తాలూకు ప్రేమ ఆదరణ ఉన్నవాళ్ళం. కానీ దాన్ని ఒక రాజకీయ శక్తిగా మలచాలి, ఒక రాజకీయ ఒక ఆయుధంగా మార్చాలి. దాన్ని అంటే దాన్ని క్రమబద్ధీకరణ చేయాలి, ఒక డిసిప్లిన్ రావాలి. ఆ డిసిప్లిన్ రావాలంటే అందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి సభ్యులుగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ క్రియాశీలక సభ్యులు అంటే ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, పార్టీకి అందుబాటులో ఉండేవాళ్ళు, మిగతా వారి జీవితకాలం మిగతా పనులన్నీ చేసుకుంటూ వారి వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఉపాధి అనుకుంటూ పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల సమూహం స్థానిక నియోజకవర్గాల్లో చాలా అవసరం. ఎందుకంటే సమస్య ఈ రోజున నేను అర్జెంటుగా ఏదో రాష్ట్రాన్ని నడిపేసే ఒక పెద్ద స్థాయి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం, నాకు వీటన్నిటికంటే కూడా పొలిటికల్ పార్టీ పెట్టింది. ఎందుకు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, అదే మధ్యతరగతి విలువలతోటి బతికేవాడిని, నేను నమ్ముతాను వాటిని.
స్థాయి పెరిగి ఉండొచ్చు, డబ్బు సంపాదన వేరేలా ఉండొచ్చు, కానీ నా విలువలు సగటు మనిషికి ఎలాంటి బాధ ఉంటుందో ఆ బాధలు నేను సంపూర్ణంగా అర్థం చేసుకునేవాడిని. కానీ అది ఏదో కొద్ది కొన్నిసార్లు సహాయం చేసేస్తే కాదు, ఒక ఎన్జిఓ పెడితే కాదు, ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణం ద్వారానే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వగలం. ఈరోజు మనం ఓడిపోయినప్పటికీ ఎవరికన్నా సరే సమస్య వస్తే వాళ్ళు గుర్తొచ్చే జనసేన గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే ఇది మీరు ఊహించండి, ఒక పరాజయం తర్వాత జన ఆదరణ ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. విలువలతో రాజకీయాలు నడపగలం, బాధ్యతగా నిలబడగలం, ఓటమిలకి ఇబ్బంది పడం, తట్టుకొని నిలబడతాం, ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలల్లో 3 మంత్స్ 4 అంటే 4 దాదాపు 100 రోజులు దాటింది, కొద్ది 100 రోజులు దాటింది అంతే. 3 నెలల పై దాంట్లో అప్పుడు 2 మొదటి నెలల నుంచి స్టార్ట్ చేశారు, ఇదే ఆఫీస్కి వచ్చారు మాట్లాడమన్నారు, లేదు ఇంకా టైం తీసుకొని ప్రభుత్వం చేస్తాయి కదా అనుకున్నాం.